హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లవ్స్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాళ వీడియోలో మాత్రం మీకు అమేజింగ్ టిప్ చూపించబోతున్నానండి సంక్రాంతి స్పెషల్ ఆ టిప్ ఏందో చూడండి ఈ సంక్రాంతికి మనము బయట కలర్స్ కొనాల్సిన అవసరమే లేదండి ఒక్క టీ స్పూన్ ఉంటే చాలు మనం ఇంట్లోనే కలర్స్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కలర్ పీస్తో ఇంట్లోనే టైల్స్ మీద ఈ కలర్ని వేసి చూపిస్తానండి ఈ కలర్ ఇంట్లోనే కాదండి టైల్స్ మీదే కాదు ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు ఈ కలర్ తోటే మన ఇంట్లో టైల్స్ మీద వేస్తే ఎంత లైట్గా వచ్చాయో కానీ మనం కలర్స్ వేస్తే మాత్రం అంత లైట్గా అస్సలుకే ఉండదండి మనం తయారు చేసుకున్న కలర్స్ అని చాలా పర్ఫెక్ట్గా ఎక్కడైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది బయట కలర్స్ ఏ విధంగా ఉంటాయో మనం తయారు చేసుకునేవి కూడా ఆ మాదిరిగానే ఉంటాయండి చెప్తే కానీ ఎవరికి తెలియదు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా మనం కావాల్సిన ముగ్గును రెడీ చేసుకున్నాక ఈ రంగులను ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి చిటికెడు ఫుడ్ కలర్ అయితే సరిపోతుంది దానికి ముందుగా మనం బౌల్లో కొన్ని వాటర్ని తీసుకోవాలి చూసారు కదండి చిటికడంతా నేను ఫుడ్ కలర్ని కలుపుకుంటున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని యూజ్ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ని నేనైతే ఇలా గ్రీన్ కలర్ని కలుపుకున్నాను కార్న్ ఫ్లోర్ ఉంది కదండి ఈ కార్న్ ఫ్లోర్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయదండి వన్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఒక్క టీ స్పూన్ తోటే మనము ముగ్గు మొత్తాన్ని కూడా వేయగలుగుతాం ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని వాటర్లో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన మాదిరిగా లిక్విడ్ అనేది ఈ స్టేజ్లో ఉండాలండి ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం కాన్ఫ్లోర్ని కలుపుకోవచ్చు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మరొక ఫుడ్ కలర్ని కూడా కలుపుకున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది దానిని కూడా ఈ ప్రాసెస్లోనే కలిపి రెడీ చేసుకున్నాను మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని రెడీ చేసుకోవాలి మనము ముగ్గును కూడా ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గులో మనము కలర్స్ని వేసుకుందాం ఒక ఇయర్బడ్ని తీసుకొని దాంతో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ముగ్గులో ఈ కలర్ని వేసుకోవాలి ఇయర్బడ్తో అయితే కలర్ చాలా బాగా వస్తుందండి అందుకొరికి ఇక్కడ ఇయర్బడ్ని తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కొద్దిగా డస్టర్ అయినా కాటన్ అయినా ఏదైనా వే తీసుకోవచ్చు ఈ ముగ్గులో మనం కలర్ వేయడం కూడా ఎక్కువ టైం తీసుకోదండి చాలా తక్కువ టైంలో పెద్ద ముగ్గును కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ కలర్ అనేది ఇప్పుడు ఇలా వేసాం కదా ఆరినాక చాలా బాగుంటుందండి మనం చెప్పేదాకా కూడా తెలియదు మనము ఫుడ్ కలర్తో వేసామని రియల్గా మనం కలర్స్ బయట కొంటాం కదా దాని మాదిరిగానే ఉంటుంది ఇవి మీకు టైల్స్ కాబట్టి ఇలా వస్తుంది మీరు ఒక్కసారి నేల మీద వేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి టైల్స్ మీద చాక్ పీసే సరిగా రాయదండి అలాంటిది ఈ ఫుడ్ కలర్ ఇంత బాగా కనబడుతుందో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఫుడ్ తోటే ఈ ముగ్గు ఎంత అందంగా ఉందో బయట ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి చాలా తక్కువ ఖర్చుతోటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి ఎక్కువగా వాడింది కూడా ఏం లేదండి ఒక ఫుడ్ కలరు అలాగే కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది చాలామంది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటి ముందట కొద్దిగానే ప్లేస్ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ కలర్స్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు సింపుల్గా మనం బయటకున్న కలర్స్ అయితే వేసిన తర్వాత కొద్దిసేపటికి నడిచినా కొద్ది కలర్స్ అనేవి చెదిరిపోతాయండి కానీ ఇవి ఆరిన తర్వాత మనకి వన్ ఆర్ టూ డేస్ వరకు అలాగే ఉంటాయి చూడండి నేను ఇంకా వేరే టైల్స్ మీద కూడా వేసి చూపిస్తున్నాను ఇలా లైట్గా ఉండే టైల్స్ మీదనే ఈ కలర్ అనేది ఇంత పర్ఫెక్ట్గా కనబడుతుందండి అదే మనము నేల మీద కానీ మట్టి మీద కానీ వేసాం అనుకోండి ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది ఆరిన తర్వాత కూడా ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి చూశారు కదండీ ఈ ఫుడ్ కలర్తో కార్న్ ఫ్లోర్తో మనము ఈ కలర్స్ని ఎక్కడైనా వేసుకోవచ్చు చాలా అందంగా కూడా కనబడతాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మొదటిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్